మా అమ్మమ్మ చెప్పిన చందమావ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి. మధు, మనం ఉన్న 21st సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు నమ్మటం ఏంటి? ఫూలిష్గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బీ సిల్లీ మధు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనుకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా, కేవలం నీకోసం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నిన్న కండిషన్లు చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్, కానీ ఒకటి మాత్రం నిజం. నిన్నటి వరకు భయం వేసేది, ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం. ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది, ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు, లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే. వదిన్ ఫోన్ చేస్తుంది. ఆ వదినా? ఆ కార్తీక్, దుర్గాబాయి నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజు ఏవో గడియలు బాలేదంట, రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా, ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే, ఓ పని చేయండి, నైట్ లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదిన, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్, మల్హోత్రా రేపు రమ్మన్నారట, బట్ నువ్వు కంగారపడాల్సింది ఏం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది, ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయించి మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దది. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించుంటాడులే. నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పింది తన గురించి చూసా, తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా. ఒంటరిగా ఉండలేక, వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది. అంటే మూలా నక్షత్రం మొదటి ఘడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు ఘడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమిదే తిరుగుతూ ఉంటారు. దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు. మరిప్పుడేం చేద్దాం? ఇక్కడ నుండి సరిగ్గా 1 మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది. ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది. ఈరోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు అక్కడికి రండి. చెప్పేది జాగ్రత్త.
జాగ్రత్తగా వినండి. మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం. ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం, రెండవసారి చెయ్యలే. ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనకమే నలుగురం ఉంటాం. నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి. ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు. ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు. చెప్పు, ధైర్యంగా చేయగలవా? చేస్తాను. సరే, చదవడం మొదలుపెట్టు. మధు జాగ్రత్త. సరే, రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరికి రాదు. ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి. జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్లాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే. అక్క, ఏమైంది? పోలీసులొచ్చారు సార్. కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు, 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఏంటక్కా, ఎవరేం మాట్లాడడం లేదు? నీ భర్త వచ్చాడమ్మా. నా భర్త?
నా భర్త? అవునమ్మా, ప్రూఫ్స్ అన్ని చెక్ చేశాం. ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం. అతనే నీ భర్త. హాయ్, ఐఎమ్ రిషి. నేనే నీ భర్తనే. నీ పేరు మధు కాదు, శివరంజని. వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించిందే. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్, నా తర. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నానో, అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను, నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం, మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 మంత్స్ బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 డేస్ యుఎస్లో ఉండేవాడిని. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అపోషణ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివి. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చాను.